పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా అంతే బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు, ఎందుకంటే చాలామంది నేను బ్యూటీకి సంబంధించిన ఏ వీడియో పెట్టినా దాని కింద కంపల్సరీ కామెంట్స్ వస్తున్నాయండి చాలా. ఏంటంటే మనకి ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు ఇంట్లోనే అని చెప్పి చూపించక్క అని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు మనం ఫేషియల్ హెయిర్ మనం ఇంట్లోనే ఖర్చు లేకుండా చక్కగా మన ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటే కొనుక్కోవాల్సింది ఉంటుంది, మిగిలినన్నీ ఇంట్లో ఉండేవే. అవి ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫేషియల్ హెయిర్ అంటే మనకి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్, ఐబ్రోస్ కాకుండా ఇంకా ఫేస్ మీద ఎక్కడున్నా కూడా అది ఫేషియల్ హెయిర్ కింద వస్తుంది. సో అదేంటంటే కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లం మూలంగా వస్తుందండి. సో దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు చాలా అంటే కొద్ది కొద్దిగా సన్న హెయిర్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కానీ కొంతమందికి బాగా లావుగా వస్తాయి. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, అది అందరము ఎఫర్ట్ చేయలేము కనుక మన ఇంట్లోనే సింపుల్గా అసలు అంటే ఎట్లా అంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే మనమే చేసుకోవచ్చు ఈజీగా అనమాట. దానికి ఏం కష్టపడాల్సిన పని లేదు, ఏం లేదు. అది ఎలా చేసుకోవాలి, ఇంకా ఫ్రీక్వెంట్గా మనం చేసుకుంటూ ఉంటే అది ఆ గ్రోత్ అనేది కూడా తగ్గిపోతుందండి. ఆల్రెడీ వ్యాక్సిన్ చేసుకునే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది, ముందుకి ఇప్పటికి ఎంత తగ్గిపోయి ఉంటుందో గ్రోత్ అనేది. సో భయపడాల్సిన పని ఏమీ లేదండి, కాకపోతే కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇంకా వీడియో అనేది మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎలా అప్లై చేయాలి అనేదే కాదండి, ఎలా రిమూవ్ చేయాలో కూడా కరెక్ట్గా చేయలేదనుకోండి, దానివలన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మళ్ళీ తర్వాత అక్క నువ్వు చెప్పావు మాకు ఇలా అయ్యింది అని చెప్పి మాత్రం చెప్పద్దు. మనము ఫేస్కు సంబంధించి ఒక ప్యాక్ అప్లై చేసుకున్నా స్క్రబ్ చేసుకున్నా ఎప్పుడైనా కానీ ఫేస్ క్లీన్గా ఉండాలండి. నేను ఆల్రెడీ లాస్ట్ ప్యాక్లో కూడా చెప్పాను, ఇది పచ్చి అంటే కాచి చల్లార్చిన పాలలో ఒక రెండు చుక్కలు నిమ్మరసం యాడ్ చేసుకుని కాటన్ తోటి మనము డిప్ చేసి క్లీన్ చేసేసుకోవాలి ఫేస్. క్లీన్ చేసేసుకున్నాం కదండి, మనము బేసిక్గా ఎప్పుడు ఫేస్కి ఏది అప్లై చేసినా ఫేస్ అనేది క్లీన్గా ఉండాలి. ఇంకా మనకి తర్వాత ఏంటంటే వేడి నీళ్ళల్లో ముంచిన నాప్కిన్ తీసుకుని ఇలా మనము స్టీమర్ ఉంటే ఇంట్లో ఓకే అండి, లేకపోతే బాగా వేడి నీళ్ళల్లో ముంచిన నాప్కిన్ని మనం కొంచెం ఫేస్ మీద వేసుకుంటే మనకి ఫేస్ పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి బాగుంటుంది. ఇంకా మనకి ఏంటంటే కొంతమందికి నోస్ మీద వైట్ హెడ్స్ అవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇదేంటంటే ఒక బాణానికి రెండు పిట్టలు ఏదో ఉంటుంది కదా, అలా అనమాట. ఇప్పుడు ఇది ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్ కోసమే కాదు, ఫేస్ మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ గుంజుకొచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము స్టీమ్ ఇలా కొంచెం ఒక 2 to 3 minutes హాట్ టవల్ని ఫేస్ మీద వేసుకోవాలి. చాలామందికి ఇది కూడా డౌట్, ఫేస్ మీద ఎంత వేడి అంటే హాట్ వాటర్ ఎంత వేడి తీసుకోవాలి అని. మన స్కిన్ ఎంత భరించగలుగుతుందో అంత వేడి తీసుకోవాలి. ఫేస్ క్లెన్జ్ అయిపోయింది, స్టీమ్ తీసేసుకున్నాము, అసలు ఇంతకీ ఫేస్కి ఏం అప్లై చేయాలి అనేది చూద్దాము. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది జిలాటిన్ పౌడర్ అండి. ఇది మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. ఇది జిలాటిన్ ఒక 2 spoons అండి, అంటే దీనికంటూ కొలతలు ఏమి లేవు. మనకి ఎంత అవసరమో ఫేస్కి ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలంతే. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఒక చిటికెడు పసుపు అండి, ఇది ఆర్గానిక్ పసుపు అయితే మంచిది మనం ఫేస్కి అప్లై చేసుకుంటున్నాం కనుక. మీకు పసుపుది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఎవరికైనా కావాలంటే. దీన్ని ముందు మనము ఈ పౌడర్గా ఉన్నప్పుడే పసుపుని దీనిలో మొత్తం కలుపుకోవాలండి ప్రాపర్గా. ఒక 2 చుక్కలు తేనె అండి, ఇది నేనైతే మాత్రం డాబర్ హనీనే వాడతాను. ఇక్కడ మనం తీసుకునే పాలు వేడిగానే ఉండాలండి, అంటే బాగా సలసల కాగవసరం లేదు. వేడిగా ఉంటేనే మనకి ఆ జిలాటిన్ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యి చక్కగా మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుందన్నమాట.
ఒక్కసారి ఏమవుతుందంటే అండి, మనము కలిపే లోపల మనకి లేదు అంటే అప్లై చేసుకునే లోపలే గట్టిగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఇలా హాట్ వాటర్ తీసుకుని ఒక బౌల్లోకి ఆ బౌల్లో పెట్టేసి వేడి చేసుకుంటే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది అన్నమాట. మనము ఈ ప్యాక్ అప్లై చేసుకునే ముందు కంపల్సరీ ఫేస్ మొత్తానికి, సారీ, కంపల్సరీ హెయిర్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలండి, లేకపోతే మన ఈ హెయిర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా బ్యాండ్ పెట్టుకోండి. ఇంకా మనం క్విక్గా అప్లై చేసేసుకోవాలి, లేదంటే ఇది గట్టిగా పడిపోతుంది. ఏ మన హెయిర్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో మనము ఇలా అప్లై చేసుకోవడం. అప్వర్డ్ డైరెక్షన్ అవసరం లేదండి దీనికి. ఇప్పుడు మనం వాడిన పదార్థాల్లో ముఖ్య పదార్థం జిలాటిన్ అండి. దీనిలో ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ ఉండడం వల్ల స్కిన్ ముడతలు పడుకోకుండా, ఫైన్ లైన్స్ రాకుండా ఉండటమే కాకుండా స్కిన్కి మంచి గ్లో వస్తుంది. ఇంకా ఫేస్ అనేది యంగర్ లుక్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు అంటే మనకి చక్క చిన్నపిల్లల మోకంలాగా ఉంటుందన్నమాట ఎప్పుడు. ఇంకా మనం వాడిన పసుపు, పసుపు అనేది అందరికీ తెలిసిందే కదండి, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేయడమే కాకుండా ఇంకా మన చర్మానికి మంచి గ్లో వస్తుంది. ఇంకా ఏంటంటే స్పెషాలిటీ పసుపుకి మనం రెగ్యులర్గా వాడడం వలన హెయిర్ గ్రోత్ని కంట్రోల్ చేసి స్కిన్కి మంచి గ్లో ఇస్తుందండి. ఇంకా తేనె అండి. తేనె మనకి చర్మం మీద ఉన్న మలినాలని తొలగించి మనకి చర్మానికి అవసరమైన తేమని అందిస్తుంది. ఇంకా పాలు, పాలల్లో ఉండే వైటమిన్ ఏ, డి, కే ఇంకా ప్రోటీను మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఒక మంచి మైల్డ్ ఎక్స్ఫోలియేటింగ్గా పనిచేస్తుంది. అలాగే స్కిన్కి స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట. అంటే ఏంటంటే చర్మానికి అవసరమైన తేమని అందిస్తుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ప్యాక్ని ఒక సాఫ్ట్ బ్రష్ తీసుకుని దాంతో మన హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. అయితే ఐబ్రోస్ మీద కానివ్వండి, కళ్ళ చుట్టూతా కానివ్వండి, మనకి కంటి దగ్గర చాలా సెన్సిటివ్గా ఉంటుంది కనుక కంటి దగ్గరలో మనం ఇది అప్లై చేసుకోకుండా జాగ్రత్తగా కంటికి కొంచెం దూరంలో అప్లై చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా కూడా ఒకటే డైరెక్షన్లో అప్లై చేసుకోవాలండి. మనం పద్దాక అటు ఇటు బ్రష్ని పైకి కిందకి అనకూడదు, ఒకటే డైరెక్షన్లో కిందకే అనుకుంటూ అప్లై చేసుకోవాలి. యూజువల్గా ఇలాంటివి ఏ ప్రాసెస్ అయినా సరే మనము ఎండలోకి వెళ్ళము అనుకున్నప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఈవినింగ్ టైంలో మనము బయట పనులు అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత చేసుకుంటే కనుక బాగుంటుంది. నైట్ అంతా కూడా మన స్కిన్కి ఎండ తగలదు కనుక ఫర్దర్గా ఏమి పొక్కులు రాకుండా అట్లా బాగుంటుంది, ర్యాషెస్ రాకుండా అలా ఉంటుంది. ప్యాక్ మొత్తం ఇలా అప్లై చేసుకున్నాం కదండి, చేసిన తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోవాలి. మనకి దాదాపుగా మనకి సీజన్ని బట్టి అనమాట, ఇప్పుడు చలికాలం అనుకోండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అదే సమ్మర్లో అయితే కనుక మనకు ఒక 20 మినిట్స్లో పూర్తిగా డ్రై అయిపోతుంది. పూర్తిగా ఆరిపోవాలన్నమాట, మినిమం అయితే 20 మినిట్స్ పడుతుందండి, 20 to 30 మినిట్స్ పడుతుంది పూర్తిగా డ్రై అవ్వడానికి. ఇప్పుడు చూడండి, ఇది మనకి ప్లాస్టిక్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్. ఇది మనం ఇట్లా ప్రెస్ చేస్తే పూర్తిగా డ్రై అయిపోతుంది మనకి. ఇలా అయినప్పుడు మాత్రమే మనం ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి, అప్పుడే మనకి హెయిర్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. అప్పుడు కూడా మనము ఒక హ్యాండ్ తోటి స్కిన్ని ఇలా కిందకు అనుకుంటూ, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను తీసేటట్టుగా, అలా ఒక హ్యాండ్ తోటి మనం స్కిన్ని కిందకు అనుకుంటూ అప్వర్డ్ డైరెక్షన్లో మనము ఈ ఏదైతే ప్యాక్ వేసుకున్నామో దాన్ని లేయర్ని కొంచెం గట్టిగా, కొంచెం నొప్పి ఉంటుందండి మనకి ఈ ప్రాసెస్లో, కానీ తప్పదు, మనకి ఒకటి కావాలంటే ఒకటి భరించాలి కదా. సో కొంచెం మనం చేతితోటి కిందకి ఇట్లా అనుకుంటూ తీస్తే ఏంటంటే కొంచెం నొప్పి అనేది తక్కువ ఉంటుంది, అది మనకి ప్రాపర్గా ఊడొస్తుంది. మనం మొత్తం మన ప్యాక్ అంతా రిమూవ్ చేసేసాం కదండి. ఇప్పుడు చక్కగా ఒక ఐస్ క్యూబ్ తీసుకుని మనం ఫేస్ మొత్తాన్ని కూడా రౌండింగ్ చేసుకుంటూ ఒకసారి మనం కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మన పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మంచిగా ఆ మంట అది ఉంటుంది కదండి, మనం స్కిన్ని కొంచెం ఇట్లా పీల్ చేసినప్పుడు, ఆ ప్యాక్ని ఇట్లా పీల్ చేసినప్పుడు స్కిన్ కొంచెం మండుతుంది, అదంతా కూడా తగ్గి మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా మొత్తం మనం ఐస్ తోటి మొత్తం ఫేస్ అంతా కూడా రుద్దుకోవాలి. మనము ఐస్ తోటి ఫేస్ అంతా రుద్దుకున్నాం కదండి, తర్వాత కంపల్సరీ మీరు ఏదైతే మాయిశ్చరైజర్ వాడుతున్నారో అది ఒక మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి అప్లై చేసుకోండి. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా నేను వాడేది లోటస్ ప్రొటెక్టివ్ లోషన్ వాడతాను. సో నేను ఇది అప్లై చేసుకుంటున్నాను, దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చూడండి.
నాకు ఫేస్కి హెయిర్ ఉండదు కనుక ఉన్న కొంచెము కూడా ఇట్లా నొగ్గు నొగ్గుగా కనిపిస్తుంది. తెలుస్తుందో లేదో మరి మీకు వీడియోలో అది కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకైతే అర్థం కాదు, కానీ ఈ ఫోర్ హెడ్కి ఉన్న టూ హెయిర్స్ మాత్రం ఊడిపోయినాయి చూడండి. ఇక్కడ కేర్ఫుల్గా మాత్రం అప్లై చేసుకోండి మీరు, నేను పదే పదే చెప్తున్నాను. ఎక్కడ కూడా మనకి ఐబ్రోస్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, తలకున్న హెయిర్కి అంటినా పర్లేదు అనుకోండి, ఐబ్రోస్కి మాత్రం అంటకుండా జాగ్రత్తగా చేసుకోండి. చూసారు కదా చక్కగా మనం ఇంట్లోనే కూర్చుని ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ని చిటికలో చేసేసుకున్నాము. నేనైతే మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఫేస్కి ఇలా చేసుకోవడం, ఎందుకంటే నాకు ఫేస్కి హెయిర్ ఉండదండి. నేను ఎప్పుడు అప్పర్ లిప్ కానీ ఈవెన్ ఐబ్రోస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా గమనించండి వీడియోస్లో నా ఐబ్రోస్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి, నేను ఎప్పుడు ఐబ్రోస్ చేయించుకోను. ఎప్పుడంటే నేను పార్లర్కి నేర్చుకునే టైంలో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చేది ఐబ్రోస్. ఒకళ్ళకి పక్కన వాళ్ళకి మనం చేయాలంటే మంది వాళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, అందుకని చెప్పి అట్లాంటి టైంలో తప్పించి నేను నా ఐబ్రోస్ ఎప్పుడు చేయించుకోను. సో మీకోసం అని చెప్పి మొత్తం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకున్నాను. అయితే కంపల్సరీ ఫేస్ అంతా అప్లై చేయాల్సిన పని లేదండి, మీకు ఓన్లీ అప్పర్ లిప్ ఉన్నాయి అనుకోండి అప్పర్ లిప్ మాత్రమే చేసుకోండి. లేదంటే కొంతమందికి ఇట్లా సైడ్ ప్యాచెస్ లాగా బాగా హెయిర్ వస్తుంది, అలాంటి వాళ్ళు ఓన్లీ ఇక్కడ చేసుకోవచ్చు. బట్ చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి, ఐబ్రోస్ కానీ ఎక్కడ టచ్ అయినా కానీ ఆ హెయిర్ అనేది ఊడిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది నాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఒక రెండు ఎంట్రుకులు ఉంటాయి అన్నమాట, ఇక్కడ మధ్యలో అవి కూడా వచ్చేసింది ఇవాళ ఈ ప్యాక్ తోటి. సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి, అప్లై చేసిన తర్వాత నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు కనుక ఫ్రీక్వెంట్లీ ఇలా మంత్లీ వన్స్ కానీ లేదంటే 20 డేస్కి ఒకసారి కానీ చేసుకున్నారనుకోండి నెమ్మదిగా గ్రోత్ అనేది తగ్గిపోయి పలచగా అయిపోతుంది. సో మీకు మంచి బెనిఫిట్ వస్తుంది, మనం వాడిన పసుపు మూలంగా హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది, స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.